టీడీపీలోకి జంపింగ్ పై తేల్చేసిన ఎంపీ ఆదాల. నెల్లూరు రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల వేళ వైసీపీలో సీనియర్ల సీట్ల వ్యవహారంలో అనిశ్చితి కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఖాయమైన తరువాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మార్పు ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మార్పుపైన ప్రచారం మొదలైంది. మాగుంట వేమిరెడ్డితో ఆదాల సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు. నెల్లూరులో వైసీపీ అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ ఖరారు చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలంటే 3 స్థానాలలో అభ్యర్థులను మార్చాలని తొలుత వేమిరెడ్డి కోరారు. నెల్లూరు సిటీ స్థానం నుంచి అనిల్ను నర్సరావుపేట ఎంపీగా మార్పు చేశారు. అక్కడ ఖలీల్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎంపిక వేమిరెడ్డికి నచ్చలేదు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అదే సమయంలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంటకు జగన్ సీటు నిరాకరించారు. వీరిద్దరితో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదాల ప్రస్తుతం వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డితో పాటుగా ఆదాలు కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారంపైన ఆయన స్పందించారు. తాను పార్టీ మారే అవకాశం లేదని ఆదాల క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే వేమిరెడ్డి ప్రస్తుతం టీడీపీతో టచ్లోకి వెళ్లడంతో ఆదాలను తిరిగి ఎంపీగా పోటీ చేస్తారా, నెల్లూరు రూరల్ నుంచే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చలు జరిపానని వెల్లడించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం మనస్తాపానికి గురయ్యారు. ఆయనను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించానని, తన ప్రయత్నం ఫలించలేదని వివరించారు. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పానన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారని వివరించారు. దీంతో ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఖాయమైతే జిల్లాలో వైసీపీ సీట్లలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. వేమిరెడ్డి ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కోవూరు లేదా సర్వేపల్లి నుంచి పోటీకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ప్రస్తుత ఎంపీ ఆదాల పేరును తిరిగి పార్లమెంటుకు పరిశీలించే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్కు అప్పుడు మాలెం సుధీర్ కుమార్ రెడ్డిని బరిలోకి దించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆదాలను నెల్లూరు రూరల్లోనే కొనసాగిస్తే ఎంపీగా సుధాకర్ రెడ్డి లేదా మేకపాటి విక్రమ్ రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారని సమాచారం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.